సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడుతూ జగన్ గారి లేదు కేంద్ర ఎఫ్ కేటగిరీలో జగన్ గారిని ఎఫ్ కేటగిరీలో రిజర్వేషన్లో కల్పించాలి కాపులకి అని చెప్పేసి నెహ్రూ మాట్లాడడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడడం జరిగింది అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని కాపు నాయకుల్ని జగన్ గారికి ఉన్న చిత్తశుద్ధిని విమర్శించడం జరిగింది నేను ఒకటే మాట్లాడుతున్నాను గతంలో కాపు రిజర్వేషన్పై ఒక కమిటీ వేసి చంద్రబాబు నాయుడు ఆ కమిటీ రిపోర్ట్ రాకుండానే ఆ కమిటీ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వకుండానే సభ్యులు కానీ రిపోర్ట్ ఇవ్వకుండానే తూతూ మంత్రంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయించేసి తనకు బలం ఉంది కదా అని చెప్పి ఒక తీర్మానం చేసేసి దాన్ని కేంద్రానికి పంపించేసి కనీసం అది లీగల్గా ఫ్రేమ్ అవుద్దా లేదా లీగల్గా నిలబడుతుందా లేదా అన్నది కూడా చూడకుండా కేంద్రానికి పంపించేసి చేతులు దుర్కొన్న పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్ గారు ఆ విధంగా కాకుండా ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్ని ఉపయోగించుకుని ఎందుకంటే ఎకనమికల్లీ వీకర్ సెక్షన్కి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అది కులాల పరంగా వర్గీకరించడమే కుదరదు ఆనాడు చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్లే కులాలకి అంటగడుతున్నట్టు చిత్తశుద్ధి లేకుండా చేసి పంపించాడు ఈరోజు కాపులతో పాటు అందరూ వీక్గా ఉన్న అగ్రవర్ణాలు అందరికీ ఉపయోగపడే విధంగా కేంద్రం పెట్టిన నిబంధనల్ని సడలించి మరీ శ్రీ జగన్ గారు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ అందరికీ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది జనరల్గా రాష్ట్ర జనాభాలో 20% పైన కాపులు ఉన్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ల అగ్రభాగం కాపులకి వర్తిస్తుంది కాపులందరూ కూడా అందులో ఉండేలాగా జగన్ గారు నిబంధనలు మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 6 లక్షల లిమిట్ పెడితే జగన్ గారు 8 లక్షల 50 వేల లిమిట్ పెట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో చిత్తశుద్ధితో ఆయన చేయడం ఒక కమ్యూనిటీ అంటే ఒక కులం అంటే ఒక రాజకీయ నాయకుడికి అభిమానం ఉండాలి అభిమానం లేకపోయినా ద్వేషం ఉండకూడదు కానీ చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో కాపులంటే నిలువెల్లా ద్వేషం వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ద్వేషంతో ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అతని ఆలోచనలు అతని కొడుకు ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి ఎందుకంటే దానికి నిమిత్తం మనం చాలా ఉదాహరణలు చూసాం చంద్రబాబు నాయుడు విషయంలో కోకొల్లలు ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను ఒక కులం అంటే ఆ కులం అంటే చంద్రబాబు నాయుడికి ఉన్న ద్వేషం విషయంలో ఒకసారి నెహ్రూ గారిని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను నెహ్రూ గారు ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయండి ఎఫ్ కేటగిరీ పెట్టమంటున్నారు మీరు ఎఫ్ కేటగిరీ పెట్టి కాపులకి 5% రిజర్వేషన్ ఇమ్మని చెప్పేసి మీరు చెప్తున్నారు మీరు మీ నాయకుడితో సుదీర్ఘంగా డిస్కస్ చేయండి ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్స్ 50% మించి ఉండకూడదు ఏ రాష్ట్రంలోని కూడా మరి మీరు 5% రిజర్వేషన్లో కాపులకి ఇమ్మంటున్నారు ఇద్దాం వాళ్ళకి న్యాయం చేద్దాం మరి ఏబీసీ కులానికి ఈ 50% లోపల ఉన్న ఏబీసీ కులానికి తగ్గించమంటారో మీరు మీ నాయకుడు కలిసి డిస్కస్ చేసుకుని పలానా కులాలకి రిజర్వేషన్ తగ్గించేయండి కాపులకు ఇవ్వండి అని చెప్పేసి మీరే మాకు చెప్తే బాగుంటుంది మీరు చెప్పిన తర్వాత మా నాయకుడు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారు